మన దేశంలో అంతుపట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి కాకలు తీరిన సైంటిస్టులకు సైతం సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. దేశ విదేశీ సైంటిస్టులు ఆ మిస్టరీలను ఛేదించేందుకు అనునిత్యం విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వింతలు విశేషాలతో నిండి ఉండే మన ఆధ్యాత్మిక కేంద్రాల్లోని రహస్యాలు వారికి మింగుడు పడడం లేదు. ఇలా సైంటిస్టుల్ని ఛాలెంజ్ చేస్తున్న ఓ ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయం పేరు నిధివన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర సమీపంలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్ల మధ్య ఉండే కృష్ణుడి గుడి అది. దాని పక్కన కృష్ణుడి ప్రియసఖి రాధ గుడి కూడా ఉంటుంది. బ్రజ్ ప్రాంతంలోని ప్రధాన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలకు రాత్రివేళల్లో ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అక్కడ ఏవో క్రూర మృగాలు ఉంటాయనో, బందిపోటు దొంగలు ఉంటారనో కాదు, ఆ ప్రాంత ప్రజల్లోని ఓ నమ్మకమే వారిని రాత్రివేళల్లో అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇంతకీ ఆ గుడిలో రాత్రిపూట ఏం జరుగుతుంది? భక్తులు గాని సామాన్య ప్రజలు గాని ఆ ఆలయంలోకి ఎందుకు ప్రవేశించరు? ఈ వివరాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆలయంలోని రంగమహల్లో రోజు సాయంత్రం అవగానే రాధాకృష్ణుల కోసం గంధం చెక్కతో చేసిన పాన్పు వేసి దాని పక్కనే నీళ్లు, కిళ్ళీతో పాటు ఇతర తినుబండారాలు ఉంచి తలుపులు వేస్తారు. ఉదయం వెళ్ళి చూస్తే అక్కడ వేసిన గంధపు పాన్పు మీద ఎవరో పడుకుని వెళ్ళినట్లు నలిగిపోయి కనిపిస్తుంది. అంతేకాకుండా సాయంత్రం అక్కడ పెట్టిన పదార్థాలు ఎవరో తిని నీళ్లు తాగిన ఆనవాళ్లు కనిపిస్తాయట. ప్రతి రాత్రి రాధతో రాసలీలల కోసం కృష్ణుడే స్వయంగా అక్కడికి వస్తాడని అక్కడ భక్తులు నమ్ముతారు. మరో విశేషం ఏమిటంటే ఆలయం చుట్టుపక్కల ఉండే చెట్లన్నీ నిటారుగా కాకుండా నాట్యమాడుతున్నట్లు మెలుకులు తిరిగి ఉంటాయి. పైగా ఆ చెట్ల కాండాలన్నీ తొర్రలతో బోలుగా ఉంటాయి. ఆ చెట్లన్నీ కృష్ణుడిని వలచిన గోపికలకు ప్రతిరూపాలన్నది అక్కడ వారి నమ్మకం. కృష్ణుడి కోసం రాత్రివేళల్లో ఆ చెట్లన్నీ గోపికలుగా మారిపోయి నాట్యమాడతాయని భక్తులు చెప్తుంటారు. రాత్రివేళ అక్కడికి వెళితే కృష్ణుడికి భంగం కలిగించినట్లవుతుందని బలంగా నమ్మే స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా సాయంత్రం అయ్యేసరికి ఆలయం నుంచి వచ్చేస్తారు. దీనిని మూఢనమ్మకంగా భావించిన కొందరు ధైర్యం చేసి రాత్రివేళలో ఆలయానికి వెళ్లారని, తెల్లవారేసరికి వాళ్లల్లోని కొందరికి కళ్ళు పోయాయని, మరికొందరు మూగా, చెవిటివారిగా, పిచ్చివాళ్లుగా మారిపోతే ఇంకొందరు హఠాత్తుగా మరణించారని అక్కడి ప్రజలు చెప్తారు. ఆ భయంతోనే చీకటి పడే వేళకు ఆ ప్రాంతం వైపు ఎవరూ కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు. పైగా ఇక్కడ మరో మిస్టరీ ఉంది. గోపికలకు ప్రతిరూపాలుగా ఏపుగా పెరిగిన ఇక్కడ చెట్లు అంతా పచ్చదనంతో ఎలా కలకలలాడుతుంటాయో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేల ఏడాది పొడవునా పొడిగా ఉంటుంది. అయినప్పటికీ ఒక్క చెట్టు కూడా ఎండిపోయి కనిపించకపోవడం విశేషమే. ముందే చెప్పినట్లు మన దేశంలో ఎన్నో అంతుపట్టని మిస్టరీలు ఉంటే అందులో ఈ నిధివన్ కూడా ఒకటి. సహజంగానే ఈ ఆలయం రహస్యాన్ని ఛేదించేందుకు ఇప్పటి వరకు చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. అందుకే ఈ నిధివన్ ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట గుర్తును నొక్కి మా లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్లు అందుకోండి.